అవతార్ మెహేర్ బాబాకి జై. మనం 5వ ఆదివారం. బాబాని అనుసరించేటప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీద మన మనసుల్లో పేరుకుపోయిన సంశయాలను చర్చించుకోవడం కోసం మనం కేటాయించుకున్నాం. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ విత్ బాబా, అంటే బాబాతో మనం గడిపేటువంటి జీవితంలో కొన్ని ప్రాక్టికల్ సమస్యలు, ఆ విషయాల గురించి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మన జీవితంలో, ప్రస్తుత జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా మనం పుట్టినప్పుడు వెంట తెచ్చుకున్న సంస్కారాల చేతనే నిర్ణయింపబడితే మరి ఈ అవతారం ఎందుకయ్యా పట్టుకోవడం అనేటువంటిది ఈ ప్రశ్న. అయితే బాబా ఇచ్చిన వివరణ ప్రకారం అసలు అవతార పురుషుణ్ణి పట్టుకోవడం అనేది కూడా గత జన్మలలో గత అవతారాలతో నీకు సంబంధం ఉన్న కారణంగా వాటి ద్వారా ఏర్పడిన సంస్కారాలే కారణమవుతాయి. నేను కరెక్ట్గా చెప్తానండి. మళ్ళీ ఉదాహరణకి నేను ఇప్పుడు బాబా పరిధిలోకి వచ్చాను. ఎలా వచ్చాను అంటే గత అవతారంలో మహమ్మద్గా వచ్చినప్పుడు, జీసస్గా వచ్చినప్పుడు ఆయన్ని చూడడం కానీ, ఆయన యొక్క బాగా అత్యంత ప్రేమికులతో సహవాసం ఏర్పడడం కానీ, లేదా ఆయన్ని ఆరాధించడం కానీ, ఆయన పనిలో ఒక కార్యకర్తగా చేయడం కానీ అదృష్టం దక్కిందన్నమాట నాకు. ఆ కారణంగానే ఇప్పుడు ఈ పరమభాగ్యం ప్రభువు కలిగించాడు. ప్రతిదానికి సంస్కారాలే కారణము. ఊపిరి పీల్చడానికి సంస్కారమే కారణం. నా వేలు ఇలా కరిపోయాననుకోండి, చిటికిన వేలు, అది కూడా సంస్కారమే కారణము. అంత స్పష్టంగా బాబా చెప్పారు. అందుకని మనం ఇప్పుడు బాబా పరిధిలోకి వచ్చాము అంటే అది గత జన్మలో మనం పోగు చేసుకున్న సంస్కారాల ఫలితమే. ఇంకా మరొక విషయం, బాబా ఎవరు? హయ్యెస్ట్ ఆఫ్ ది హై అంటే దాని అర్థం తీసుకోకూడదు మనం. కేవలం అర్థం కాదు, అంటే అంతకంటే పెద్దవాడు ఎవడు లేడు. ఏ రూలు అప్లై కాదు ఆయనకి. మనం సంస్కారాల మూటలు నెత్తి నిండా పెట్టుకుని ఉన్నాం. ఆయనకి అనుగ్రహం కలిగిందనుకోండి, పోరా, ఆయన ఆ మూట ఇలా ఒక అగ్గిపొలు గీసి భస్మం చేసేయగలడు. ఆయన సర్వసమర్థుడైన కదా. అంచేత ఆయనతో ఉన్నంత వరకు, ఆయన సాంగత్యము అనుభవించినంత వరకు, ఆయనతో బాంధవ్యము నెరపినంత వరకు మనకి అతి అద్భుతమైన సంస్కారాలు ఏర్పడతాయి. అది చాలా ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. అది బాబా అన్నారు, యోగా యోగా సంస్కారాస్ అన్నారు అవతార పురుషుడు. అవి ఆ రోజు నేను ప్రార్థన చేసుకుంటే ఓ పుంజడిస్తాడనమాట, మళ్ళీ మరణాడు ప్రార్థన ఇంకో పుంజడిస్తాడనమాట. ఆ సంస్కారాలు మన సంస్కారములలో ఉన్న మలినాన్ని తొలగించి వేసి శుద్ధి చేస్తూ ఉంటాయి. ఆ ప్రయోజనం అవతారాన్ని పట్టుకోవడం వల్ల. అది అంచేత ఎప్పుడు కూడా ఏ రకంగా చూసినా కూడా అవతారుడు దొరకడం అతి గొప్ప అదృష్టమే అవుతుందండి.